హాయ్ ఎవరివన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాక్స్ మన స్కూల్ రోజుల్లో కొనుక్కొని తిన్న కొబ్బరుండలు పంటికి జీడిలాగా అంటుకుంటూ నమ్మలే కొద్దీ తీపి ఊరుతూ ఉండే రుచితో ఉండే కదా, ఆ రుచిని మన పిల్లలకు కూడా చూపించాలని ఈరోజు నేను కొబ్బరుండలు చేస్తున్నాను. ముందు ముదర కొబ్బరికాయ పిచ్చుని కొబ్బరి కూర ఉంటే కోరుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసేలా ఉంటే బాగా మెత్తగా చేయకుండా కచ్చా పచ్చగా కోరుకున్న దానిలో గ్రైండ్ చేయాలి. కొబ్బరి పిచ్చుకి నలుపుగా ఉన్నది కూరలోకి రాకుండా కోరుకోవాలి, కొద్దిగా వచ్చినా ఏం కాదు. కొబ్బరి కూరతో కోరుకున్న కొబ్బరి కాస్త పలుకు పలుకుగా ఉండి ఉండలు చేశాక చాలా బాగుంటుంది. కోరిన తర్వాత కొబ్బరి కూరని ఒక అరగంట గాలి కారనివ్వాలి, మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, తాజాతనం పోతుంది. ఇలా ఆరబెట్టుకుంటే బెల్లం వేసాక మరీ ఎక్కువ తడి రాకుండా త్వరగా జిగురు పట్టి ఉండలు బాగా వస్తాయి. దీనిలోకి బెల్లం ఇలా ముదర రంగు తీసుకుంటే ఉండలు అచ్చంగా మనం కొనుక్కుతున్న వాటిలాగే వస్తాయి. బెల్లం కొని తెచ్చుకున్న తర్వాత ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం వాడే వరకు బయట ఉంచితే పులుపు వాసన వస్తుంది, ఇప్పుడు వాతావరణాలు మారిపోయాయి కదా. ఇది ఒక అరగంట ఆరింది, దీన్ని ఏదైనా కొలతగిన తీసుకొని కొలుచుకోవాలి, అప్పుడు బెల్లం పాల సరిగ్గా సరిపోతుంది. నొక్కి వేయకుండా తేల్చుతూ పొడి పొడిగా వేస్తూ కొలుచుకోవాలి. ఇది ఇలా రెండు కప్పులు కూర వచ్చింది. ఒక గిన్నెలో ఒక కప్పు కొబ్బరి తురుముకి 1/4 కప్పు బెల్లం చొప్పున 2 1/4 కప్పులు బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు మరగనివ్వాలి. బెల్లం కరిగాక దలసరి కడాయిలోకి బెల్లంని వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని మరుగు రానివ్వాలి. మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం రానవసరం లేదు కానీ బెల్లం దగ్గర పడాలి. ఇలా బాగా దగ్గర పడి ఉడుకుతున్నప్పుడు కొబ్బరి కూరని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. కొబ్బరి అంతా వేసేసిన తర్వాత పైకి కిందకి తెరిలిస్తూ కలుపుతూ ఉంటే బెల్లంలో కొబ్బరిలో ఉన్న తేమ మొత్తం పోయి దగ్గరగా అవుతుంది. కలపడం ఆపేస్తే అడుగంటి మాడి వాసన వస్తే ఉండల టేస్ట్ అంతా మారిపోతుంది. ఇది ఇలా ఉడికి దగ్గర పడి కడాయి నుంచి అతుక్కోకుండా చిక్కగా జిడ్డుగా అయినప్పుడు ఉండ చుట్టుకోవడానికి వస్తుందో లేదో చెక్ చేసుకుని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలి. మనం ముదర కొబ్బరికాయలు వాడాం కాబట్టి కొబ్బరి నూనెలాగా బయటికి నూనె వస్తుంది. ఇక మనం నెయ్యి అది వేయనవసరం లేదు. దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేయరు, అది వేస్తే కొబ్బరి టేస్ట్ అంతా మారిపోతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక కొబ్బరిలోజుని కడాయిలోంచి తీసి వేరే ప్లేట్లో వేసి కాస్త చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు ఉండలు చుట్టలేము, అలానే మొత్తం చల్లారితే ఉండరాదు. ఇది కాస్త చల్లారాక ఉండలు చుట్టేసుకోవడమే. ఇది బయటకంటే ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలల వరకు చక్కగా ఉంటాయి. చూడండి, ఇలా సాగుతూ మనం చిన్నతనంలో తిన్న కొబ్బరిండలు గుర్తొస్తున్నాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.